సోషల్ ఇంజనీరింగ్ పోటీ చేసిన 2019లో 165% కాపులందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓటేశారు. ఓకే, ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ద్వారా కాపులందరికీ కూడా సంపూర్ణ న్యాయం జరిగింది. వ్యవసాయదారులకు చిన్న చిన్న సమాచారం, చిన్న డేటా, మొత్తం 175 సీట్లు గాను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మొత్తం 32 సీట్లు కాపులకి, ఇంకా కాపుల్లో ఉన్న సబ్ క్యాస్ట్లు అందరూ కలిపితే 32 సీట్లు కేటాయించింది. ఈ 32లో 22 సీట్లు ప్యూర్ కాపుస్ కేటాయించారు. బలిజా, శెట్టి బలిజా, తూర్పు కాపులకు మరొక 10 సీట్లు, మొత్తం 32 సీట్లు కేటాయించారు. సో సోషల్ ఇంజనీరింగ్ ప్రకారం ఈ కేటాయింపులు జరిగింది అనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ క్లెయిమ్ చేసుకుంటుంది. అయితే గోదావరి జిల్లాలో ఈ సోషల్ ఇంజనీరింగ్ పనిచేస్తుందా పనిచేయదా, పవన్ కళ్యాణ్ ఇంపాక్ట్ ఎక్కువ ఉంటుందా, జగన్మోహన్ రెడ్డి సోషల్ ఇంజనీరింగ్ ఎక్కువ ఉంటుందా? విజయకుమార్ గారు నమస్కారం అండి. మీకు అలాగే ప్యానెల్లో ఉన్న ఇతర పెద్దలకి ఈవినింగ్ దీక్షలు. రజనీకాంత్ గారు, వాస్తవానికి ఇప్పుడే కొట్టి సత్యనారాయణ గారు చెప్పినట్టు 2019లో కాపులందరూ అందరినీ వదిలేసి కేవలం జగన్మోహన్ రెడ్డి గారిని నమ్మారు, వాస్తవం, ఇందులో డౌటే లేదు. ఎందుకంటే ఆ లెక్కన పూర్తి స్క్రీన్ ప్లే, డైరెక్షను అన్నీ కూడా చేయడం జరిగింది 2019 ముందు. అందులో అనేకమైన ఇన్సిడెంట్లు జరిగినాయి, తుని ఇన్సిడెంట్ కానీ, ఇంకోటి కానీ, ఇంకోటి కానీ, ఇవన్నీ జరిగినాయి. ఆ తర్వాత కూడా ఎన్నికలకు వచ్చిన తర్వాత ఎన్నికల్లో నేను రిజర్వేషన్ ఇవ్వను అని చెప్పినా కూడా ఈ ఏదైతే మరి ఈ టోటల్ పిక్చర్ అంటే ఈ టోటల్ డైరెక్షన్ స్క్రీన్ ప్లే అంతా ఏదైతే జగన్మోహన్ రెడ్డి అండ్ కో చేశారో దానికి కాపులు ఇంకొక ఆప్షన్ లేక 2019లో మొత్తం అందరూ కూడా వైఎస్ఆర్సీపీ పార్టీకి వేశారు. అక్కడి వరకు ఓకే. నేను అంటున్నా ఇప్పుడు కనెక్టెడ్ విత్ ద సబ్జెక్ట్, 32 కాన్స్టిట్యున్సీస్ ఈరోజు 22+10 ఇచ్చారు అని మీరు అంటున్నారు. సరే, మరి నేను అంటుంది 19 నుంచి ఈరోజు వరకు 24 వరకు కాపులకి ఏం చేశారు జగన్మోహన్ రెడ్డి గారు? కాపులు మంత్రులు ఉంటే వాళ్ళు ఏం చేశారు? ఓకే, ఇక్కడ దీంతో పాటుగా గోదావరి జిల్లాల్లో ఏం చెయ్యలేదు అని మీరు చెప్తున్న ఆర్గ్యుమెంట్ సస్టైన్ అవుతుందా? వాళ్ళ సోషల్ ఇంజనీరింగ్ వర్కౌట్ అవుతుందా? పవన్ కళ్యాణ్ ఇంపాక్ట్ వర్కౌట్ అవుతుందా ఈ గోదావరి జిల్లాలో? కేవలం గోదావరి జిల్లాలో ఏం చేశారని అడుగుతున్నారు, అది నేను సంబంధం చెప్తాను. వస్తా మీ దగ్గరికి వస్తా. సరే విజయ్ కుమార్, కామెంట్ తీసుకోండి. మీ దగ్గరికి మాట్లాడినప్పుడు నేను మాట్లాడాలా? విజయ్ కుమార్ గారు, పవన్ కళ్యాణ్ గారి మీద మీరు మాట్లాడినప్పుడు మాట్లాడాలా? చెప్పండి చెప్పండి. నేను మీకు సమాధానం చెప్తాను. నేను సమాధానం చెప్పడం కోసమే ఇక్కడికి వచ్చాను నేను. అయితే రజనీకాంత్ గారు, నేనేమంటానంటే కేవలం గోదావరి జిల్లా ఒకటే కాదు, కేవలం కాపులు ఒక్కటే కాదు, మీరు అంటున్న బీసీలు అనేది కాదు, లేకపోతే పత్తిపాటి పుల్లారావు గారు అంటున్నట్టు నేను ఆయన ఏమి కౌంటర్ చేయను, కానీ బీసీలని కాదు, కేవలం ఈవెన్ కొంతమంది రెడ్డిలు కూడా కాదు, కేవలం జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి మాత్రమే, ఆయనకి తాళాలు కొట్టే కొంతమంది వ్యక్తులు మాత్రమే. ఇప్పుడు నా ముందు కూర్చున్న వ్యక్తులు కానీ చాలా మంది పవన్ కళ్యాణ్ గారి మీద తిట్టడం కానీ, లేకపోతే చంద్రబాబు నాయుడు గారి మీద తిట్టడం కానీ, వీళ్ళెవ్వరికి ఏమీ సంబంధం ఉండదు, వీళ్ళెవ్వరికి రెస్పెక్ట్ లేదు. వీళ్ళని అసలు కనీసం ప్రజాప్రతినిధిగా ఎక్కడా కూడా ఈ 5 సంవత్సరాల్లో గౌరవించలేదు. గౌరవించలేని ఒక ప్రజాప్రతినిధులు ఏ క్యాస్ట్ నుంచి వస్తే ఏంటి, ఏ సామాజిక వర్గం నుంచి వస్తే, జనసేన పార్టీ స్ట్రైట్ అడుగుతుంది. అట్లా ఉండదు కదా, ప్రధానికి జగన్మోహన్ రెడ్డి గౌరవించలేదు, జగన్మోహన్ రెడ్డి అభివృద్ధి చేయట్లేదు, జగన్మోహన్ రెడ్డి ఇది స్టాండర్డ్ ఫార్ములా కాదు. నేను అంటున్నాను ఆంధ్రప్రదేశ్ లో కులం లేకుండా ప్రతి ఆల్టర్నేట్ డిస్ట్రిక్ట్ లో కుల ప్రభావం అధినేతకి కుల ప్రభావం ఉంది. ప్రధానంగా గోదావరి జిల్లాలో ఈ కుల ప్రభావం ఎలా ఉంటుంది అనేది ఇక్కడ పాయింట్ ఆఫ్ డిస్కషన్. ప్రభావం కాదండి, కుల ప్రభావం ఈ రోజు జగన్మోహన్ రెడ్డిని అనే వ్యక్తిని ఇంటికి పంపించడానికి మాత్రమే అందరూ ఉన్నారు. అయితే పిఠాపురం డిస్కషన్ లేదు, మీరు చెప్పింది కరెక్ట్, అదే అలా డిస్కషన్ లేదు కదా. నేను పిఠాపురం ఇష్యూ అనేది సపరేట్, కుల ప్రభావం అనేది ఈ రోజు లేదు. ఎందుకంటే ఏ కులాన్ని ఏ వర్గాన్ని కూడా ఈ రోజు రెస్పెక్ట్ అవ్వకుండా కేవలం భజన చేస్తున్నారు. ఇటీవల జాయిన్ అయ్యారు ముద్రగడ ప్రభావం ఉంటుందా లేదా? అవసరమే ఉంది గోదావరి జిల్లాలో ఉంటుందా లేదా? అది కాదు, ఉండండి, అవసరమేముంది ముద్రగడ గారు జాయిన్ అవ్వాల్సిన అవసరం లేదు.
జాయిన్ అయిపోయారు కదా, పొలిటికల్ స్టాండ్ తీసుకున్నారు కదా, పొలిటికల్ లో ఒక స్టాండ్ తీసుకున్నారు కదా, ప్రభావం ఉంటుందా లేదా? దేనికి? ఏ రోజు తీసుకోలేదు జగన్మోహన్ రెడ్డితో స్టాండ్, ఏ రోజు తీసుకోలేదు జగన్. జగన్మోహన్ రెడ్డి బయట టాక్ అంతా ఏంటంటే జగన్మోహన్ రెడ్డి ఏం చెప్తే అది చేస్తారు ముద్రగడ గారు అనేది టాక్. మరేంటి, దేనికి అవసరం? మాట్లాడింది నాన్ సెన్స్, బేస్లెస్. మీరు ఐదు సంవత్సరాల్లో జనసేన నాయకుడికి విలువ లేకుండా చంద్రబాబు నాయుడు వాడుకుని వదిలేసారంటే చాలా బాగుంటుంది. ప్రజాప్రతినిధులుగా మాకు విలువ లేదని చెప్పడానికి మీరేనా సరిపోతారు? అసహనం అన్నది రాజకీయాలకు స్థిమితంగా ప్రజల గురించి ఆలోచించేవాడే నాయకుడు అవుతాడు. అవును, అంతేగాని ఒక మంచి పరిపాలన పోటీ చేస్తున్నాను, చంద్రబాబు నాయుడిని గదినెక్కించడమే నా ధ్యేయం అని చెప్పేవాడు. రాజకీయ పార్టీ నాయకుడు అవుతాడు, రాజకీయ చంద్రబాబుకి మీకెందుకు తత్రపాటు? మీరు కాదా భజనలు చేసుకునింది? ఈ ఐదు సంవత్సరాలు మీరు అందరూ ఏం పీకారండి? కేవలం జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీలోకి వెళ్ళి కూర్చొని భజనలు చేయడం చెప్పాలా ఇద్దరు పుల్లారావు గారు మీరు కూడా పాయింట్. కాపులు ఆంధ్రప్రదేశ్ లో కాపులు సరే సార్, ఒక చంద్రబాబు నాయుడు ఓటేయండి ఎలా చెప్తాను? ఓకే ఓకే, పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు ఓటేయమని చెప్పినా, వైఎస్ఆర్సీపీలో ఉన్న కాపులు ముద్రగడతో సహా ఇతర కాపులందరూ జగన్మోహన్ రెడ్డికి ఓటేయమని చెప్పినా, కాపులు రాజ్యాధికారం కావాలని కోరిక ఉంది. ఇప్పుడు కాదు, సుదీర్ఘ దశాబ్దాల కోరిక అది. వంగవీటి రాగంగా దగ్గర నుంచి ఆ కోరిక రాజ్యాధికారానికి పోయి, ఆ ఆలోచన పోయి, ఎవరో ఒకళ్ళని రాజ్యాధికారంలోకి తీసుకొచ్చే దిశగా కాపులు పరిమితం చేయబడ్డారు అనేది ఇప్పుడు ఆందోళన కలిగించే పరిస్థితి కనిపిస్తుంది ఆ వర్గాల్లో.